చాలా చాలా తీవ్రమైన ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాం మనం. సో బహుశా దేశ విభజన తర్వాత ఇంతటి విపత్కర పరిస్థితి ఎప్పుడూ లేదు మనకు. సో దీన్ని ఎలాగ ప్రభుత్వం హ్యాండిల్ చేయబోతోంది అనేది మనకు అర్థం కాని విషయం. ఎందుకంటే ఇన్ఫార్మల్ ఎకానమీ అంటే మనం ఫార్మల్ ఎకానమీ కాకుండా మిగతా లేబర్ వర్క్స్ ఎక్కువగా ఉండే ఎకానమీ, అలాగే అగ్రికల్చరల్ సెక్టర్, ఇదంతా కూడా ఇన్ఫార్మల్గా జరుగుతూ ఉండే ఇన్ఫార్మల్ ఎకానమీ అంటుంది. ఇది పూర్తిగా నాశనమైంది ఇప్పుడు. సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 23% అన్నది పూర్తిగా అవాస్తవం. అది చాలా, దీనికి బహుశా డబుల్ ఉన్నా కూడా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇప్పుడు. ఎందుకంటే కొన్ని లక్షల ఉద్యోగాలు ఊడిపోబోతున్నాయి, ఇఫ్ నాట్ క్రోర్స్ ఆఫ్ జాబ్స్. అలాగే ఎగ్జిస్టింగ్ జాబ్స్లో శాలరీ కట్స్ లాంటివి మనం భారీగా చూడబోతున్నాం. 50%, 60% వరకు కూడా శాలరీ కట్స్ ఉంటాయని ప్రైవేట్ సెక్టర్లో మనకి ఇప్పుడిప్పుడు వస్తున్న వార్తలు తెలియజేస్తున్నాయి. సో అలాగే మనం గత 3 దశాబ్దాలుగా క్రమేపీ తగ్గించుకుంటూ వస్తున్న పావర్టీ రేట్ ఏదైతే ఉందో, అంటే పేదరిక బిలో పావర్టీ లైన్, అంటే పేదరిక దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న జనాభా 3 దశాబ్దాలుగా చాలా తగ్గించుకుంటూ వచ్చాం మనం, మంచి ఇంప్రూవ్మెంట్ సాధించాం. కానీ ఇదంతా కూడా ఈ ఒక్క ఫైనాన్షియల్ ఇయర్లోనే రివర్స్ అయినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. కొన్ని కోట్ల మంది ఆకలితో బాధపడిపోతున్నారు. సో వీళ్ళందరికీ డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్స్, ఫుడ్ అవైలబిలిటీ ప్రభుత్వం వైపు నుంచి అందాల్సి ఉంది. అలాగే ఎంటర్ప్రెన్యూర్స్ పరిస్థితికి చెప్పనవసరం లేదు. ఎన్ని సంస్థలు ఈ కోవిడ్ వైరస్ ఇంపాక్ట్తో మూత పడతాయి అనేది మనకు తెలియని పరిస్థితి. సో చాలా చాలా దారుణమైన దయనీయమైన పరిస్థితి మనం చూడబోతున్నాం, ఎప్పుడు మనం చూడలేదు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, నాట్ ఫర్ ప్రాఫిట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే బహుశా అవి కూడా కొన్ని వేల సంఖ్యలో దేశవ్యాప్తంగా మూతపడినా కూడా ఆశ్చర్యపోనవసరం. ఎందుకంటే 2 నుంచి 3 నెలలు 4 నెలలు ఫీజులు వాళ్ళకి వసూలు కాకపోతే అవి ఎంప్లాయీస్కి అటు టీచర్లకి జాబ్స్ సెక్యూరిటీ ఇవ్వలేవు, జీతాలు చెల్లించలేవు. అలాగే మళ్ళీ స్కూళ్ళు తెరిచి అందరినీ సేఫ్గా, ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్న ఒక కన్సర్న్ ఏంటంటే మా పిల్లలు స్కూల్కి వెళ్తే ఎంత సేఫ్టీ ఉంది వాళ్ళకి, ఎంత సురక్షితంగా వాళ్ళు ఇంటికి తిరిగి వస్తారనేది ఇప్పుడు అర్థం కాని పరిస్థితి. భయపడుతున్నారు స్కూళ్ళకి పంపాలంటే కూడా. అటువంటి పరిస్థితి నుంచి మనం ఎలా బయటపడతాం అనేది ఇట్ ఎంటైర్లీ డిపెండ్స్ అపాన్ ది గవర్నమెంట్స్ ఇనిషియేటివ్. ఇప్పటిదాకా ప్రభుత్వం చేసింది పెద్దగా అంటూ ఏం లేదు. మనం అందరం ఇళ్లలో కూర్చున్నాం, ప్రభుత్వం ఇంకా కూర్చోండి చెప్తుంది. అండ్ రాత్రి 9 గంటలకి 9 నిమిషాలు దీపాలు వెలిగించాం, అయిపోయింది. దట్స్ నాట్ ది సొల్యూషన్. సో అటువంటి ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ కావు ఇప్పుడు మనకు కావాల్సింది. వీ నీడ్ క్యాష్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది పీపుల్. సో అది 3 నెలల తర్వాత చేస్తాం, 6 నెలల తర్వాత చేస్తాం అంటే కుదరదు. ఇక్కడ ఇవాళకి వల్ల జరిగి తీరాలి. సో దట్ ఈస్ ది నీడ్ ఆఫ్ ది అవర్. మనం మిగతా దేశాల్లో చూస్తున్నాం, యుఎస్లో అయితే ఇప్పటిదాకా $4 trillion ఎకానమీలో, అంత పెద్ద ఎకానమీ కాదు, వీఆర్ జస్ట్ 2.5 trillion ఎకానమీ కాబట్టి మేబీ అందులో ఉన్న కేసీఆర్ గారు చెప్పారు, హీ హాస్ గివెన్ ఎ బ్యూటిఫుల్ స్పీచ్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్. సో క్వాంటిటేటివ్ ఈజింగ్ చేయండి, ఇక్కడ కూడా 10 లక్షల కోట్లు ఎకానమీలో కుమ్మరించండి, హెలికాప్టర్ మనీ అన్న పదం కూడా ఆయన వాడటం జరిగింది, ఎకనమిస్టులు వాడే ఒక భాషను ఆయన వాడటం జరిగింది. సో హెడ్స్ ఆఫ్ టు హిమ్. సో అటువంటి సొల్యూషన్స్ ఇప్పుడు అవసరం. క్వాంటిటేటివ్ ఈజింగ్ అనేది మనం అమలు చేసి తీరాల్సిందే ఇక్కడ, లైక్ హౌ డెవలప్డ్ నేషన్స్ ఆర్ డూయింగ్. ఈవెన్ డెవలపింగ్ నేషన్స్లో కూడా చాలా హ్యూజ్ ప్యాకేజెస్, 30 బిలియన్, 40 బిలియన్, 50 బిలియన్ ప్యాకేజెస్ మనం మనకంటే చాలా చిన్న దేశాలు ప్రకటించడం చూస్తున్నాం. అవన్నీ జరిగితే తప్ప ఎకానమీని మనం సేవ్ చేయలేం. కొన్ని కోట్ల మందిని ఆదుకునే ప్రయత్నాన్ని ప్రభుత్వం తక్షణం ప్రారంభించాలి. ఇంకా ఎనలిస్ట్ అందరం మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు మార్కెట్స్ గురించి. సో ముందుగా గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్. సో చూస్తున్నాం మనం ఒక స్టిమ్యులస్ కోసం మార్కెట్స్ ఎదురు చూస్తున్నాయి, అలాగే ఎకానమీ ఎదురు చూస్తుంది, దేశ ప్రజలు అందరూ ఎదురు చూస్తున్నారు. బట్ ఇప్పటిదాకా ప్రభుత్వం వైపు నుంచి జరిగింది చాలా తక్కువ. లైవ్లీహుడ్స్కి సంబంధించి కావచ్చు, జాబ్స్కి సంబంధించి కావచ్చు, అలాగే ఎంటర్ప్రెన్యూర్స్ సంబంధించి కావచ్చు, ఓవరాల్ ఎకానమీకి సంబంధించి కావచ్చు, చాలా తక్కువ ప్రయత్నం జరిగింది. తక్షణం ప్రభుత్వం చేయాల్సిన ప్రాధాన్యాలు అంటే ఈ 3, 4, 5 పాయింట్స్ ఏమున్నాయని మీరు అనుకుంటున్నారు? క్లియర్లీనండి, ఏదైతే కనుక ప్రభుత్వం మీరు అన్నట్టు కూడా స్టిమ్యులస్ ప్యాకేజెస్ గురించి వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే మన ప్రభుత్వం చేసింది ఇప్పటికీ చాలా చాలా తక్కువ, అందులో డౌటే లేదు. నేను రిపీటెడ్ గా చాలా ఛానల్స్ లో అనమాట మాట్లాడతా కానీ ఇటు ప్రోగ్రామ్స్ లో మాట్లాడతా కూడా నేను చెప్పాను, ఇది హెలికాప్టర్ మనీ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఆర్బీ ప్రింటింగ్ మనీ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ అనమాట. అంటే ప్రింట్ మనీ ఆర్ బారో మనీ, ఇట్ డజంట్ మ్యాటర్. అదే
ప్రజల చేతిలో డబ్బులు పెట్టాలి. డబ్బులు పెట్టకపోతే రేపు డిమాండ్ కూడా కిక్ స్టార్ట్ కాదు, ఎకానమీ కిక్ స్టార్ట్ కాదు. త్రో ఫిస్కల్ డెఫిసిట్ అండ్ అదర్ నెంబర్స్ ఇంటూ డస్ట్ బిన్, ఈ పని చెయ్యాలి.